అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి తోరణ సత్యవతి. మా గ్రామము వెంకటాపురం గ్రామము, మండలము గోకవర మండలము, మాది తూర్పుగోదావరి జిల్లా. మాకు సొంతం అనేది మెట్ట, 2 ఎకరాలు మెట్ట భూమి ఉందండి. ఆ 2 ఎకరాల మెట్ట భూమిలోని మామిడి మొక్కలు పెంచుతున్నాము. అది ఏ విధంగా అంటే సేంద్రియ పద్ధతి విధంగా పెంచుతున్నాము. ఆ సొంత తోట మొక్క తోటగా ఉంది అది. ఆ మొక్క కాకుండా 2 ఎకరాలు అనేది కౌలు భూమి అనేది తీసుకున్నాము. తోట కౌలు తోట తీసుకున్నాము, మామిడి జీడి మామిడి. అది కూడా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాం. మేము 2012 నుంచి సుస్థిర వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నామండి. ఆ సుస్థిర వ్యవసాయ పద్ధతిలో పాటిస్తూ ఆ పంటనే తీసుకుంటున్నాము. ఈ ఎన్పిఎంలో గతంలో 2012 ఎన్పిఎంలోని మా వారు వియ్యగా పనిచేసేవారు. ఎప్పుడు ఇలాగా కవ్వులు అనేదే కాకుండా మేము చేస్తున్న మామిడి తోట ఏదైతే ఉందో, జిడిమామిడి తోట ఏదైతే ఉందో, అది వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కునేవాళ్ళమే, అలా చేసేవాళ్ళమే. అది మాకంటూ ఒక సొంతం అనేది ఉండాలి కాబట్టి మాకు ఒక కొండని, 1-2 ఎకరాల మెట్ట భూమిని అనేది సాగు చేసుకోవటం జరిగింది. ఆ మెట్ట భూమిని సాగు చేసుకుని ఆ సుస్థిర వ్యవసాయం పద్ధతి ప్రకారంగానే మామిడి మొక్కలు అనేది వేయటం జరిగింది. ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించడం వల్ల ఈ మొక్కను అనేది ఆరోగ్యవంతంగా ఈ మొక్క ఎదిగి చక్కగా మొక్క దశలోనే చక్కగా చిగుర్లు పట్టి పూత అనేది రావటం జరిగింది. ఇది దుక్కు దున్నించడానికండి, ఎకరానికి వచ్చి 1200 చెప్పుని, మనకు 2 ఎకరాలకి దుక్కు దున్నించడానికి 2400 రూపాయలు అనేది అయ్యింది. సాలు ఎరుమడ వేయటానికి గాను ఈ 2 ఎకరాలకి మొత్తం సాలు ఎరుమడ దుక్కు దున్నటానికి మొత్తం ఖర్చు 4800 రూపాయలు దుక్కు ఖర్చు అయ్యింది. ఈ దుక్కు దున్నేటప్పుడు అండి ఘనజీవామృతం అనేది 200 కేజీలు వేసి దుక్కు దున్నించేసామండి. దాని నిమిత్తం అనేది ఖర్చు 652 రూపాయలు ఖర్చు అయిందండి. ఇది మనకు ఇది మొక్కలేత్తకంటే గొయ్యి తీసుకొని మొక్క నాటి దానికి గూడు కట్టడానికి, ఆ మొక్కకి కుండి వేసి నీళ్లు పోయటానికి గాను రోజుకు 12 మంది కూలీలతో చేపించుకోవడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి వచ్చి 250 రూపాయలు ఖర్చు నిమిత్తము, రోజుకు వచ్చి 3000 రూపాయలు. అలాగే ఈ మొక్కలు నాటడానికి గాను 3 రోజులు పనిచేయటం అనేది జరిగింది. ఈ 3 రోజులకు గాను మొత్తం ఖర్చు, కూలీలకైనా మొత్తం ఖర్చు 9000 రూపాయలు అవిందండి. మొక్కలకు నీళ్లు పోయటానికండి వారానికి వచ్చి 2 సార్లు మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళమే. నీళ్లు పోయటానికి 3 మనుషులు, రోజుకు 3 మనుషులు చెప్పిన వారంలో 2 సార్లు పోసేవారు. రోజుకి 750 రూపాయలు చెప్పిన 2 రోజులకు గాను 1500 అయ్యేది. అలాగా 2 నెలల పాటు నీళ్లు పోయటం అనేది జరిగింది. 2 నెలలకు గాను 12000 రూపాయలు ఖర్చు అయింది. మొక్కలు బాగున్నాయి పర్వాలేదు అన్నప్పుడు వారానికి ఒకసారే నీళ్లు పోయటం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఈ మొక్క బలంగా ఉండాలనండి ఘనజీవామృతము తయారు చేసి ఈ మొక్క మొదట్లో వేసుకున్నాము. తర్వాత 2 సార్లు దాన్ని జీవామృతం తయారు చేసి 400 లీటర్లు ఈ తోటకంతటికి 400 లీటర్లు అనేది వాడటం జరిగింది. ఆ 400 లీటర్లు గాను ఖర్చు 326 రూపాయలు ఖర్చు అయ్యింది. దీని పేరు నీలగుంభ అంటారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్ళు అనేది ఎక్కడ లేవు, ఇక్కడ మాత్రమే మాకు నీళ్లు దొరకటం అనేది జరుగుతుంది. ఈ గుమ్మిల నుంచి పట్టుకెళ్ళి నీళ్లు మొక్కలకు పోసుకొని ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల రైతులు అందరూ కూడా ఈ గుమ్మిలో నుంచే నీళ్లు పట్టుకెళ్ళి మొక్కలకు పోసుకొని సాగు చేసుకుంటున్నారు. ఈ ఆకు అనేది దీని పైన కప్పటానికి ఈ పద్ధతి పాటించడం ఎందుకంటే ఈ మొక్క మొదట అనేది తేమ ఆరిపోకుండా ఉంటుందని
ఎక్కువ రోజులు మొక్క మొదట తేమ ఉండటం కోసం అనేది ఈ పద్ధతిని పాటిస్తున్నాము. ఈ పద్ధతి అనేది ఆచ్ఛాదన అని అంటారు. ఈ పద్ధతిని అనేది ఎక్కువ కొండ ప్రాంతానికి వాడుకోవటం అనేది ఉపయోగంగా ఉంటుంది. అందుకని ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యవసాయదారుడు ఈ పద్ధతి పాటించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఇంకుడు కుండలోనండి వర్షపు నీరు అనేది నిలువ ఉంటుంది. ఆ వర్షపు నీరు అనేది మొక్కలకు పోసుకోవటానికి ఉపయోగపడుతుందని ఈ మెట్ట ప్రాంతంలో ఇంకుడు గుంటలు తవ్వుకోవటం అనేది జరిగిందండి. ఇది నేను కౌలుకు తీసుకున్న తోట అండి. దీనికి సేంద్రియ ఎరువులు వాడాను, కషాయాలు వాడాను. ఫస్ట్ చెట్టు మొదట అనేది చెట్టును బలాన్ని అందించడానికని ఘనజీవామృతం అనేది వేయటం జరిగింది. అలాగే జీవామృతం అనేది 3 సార్లు వేయటం అనేది జరిగింది. ఇది పోత అనేది నిలబడటానికి మనం 2 సార్లు పుల్లని మధ్యకి అనేది 2 సార్లు పిస్కార్ చేయటం అనేది జరిగింది. పూత చక్కగా వచ్చి పింజ్ అనేది నిలబడటానికి సేంద్రియ పద్ధతులు పాటించడం ద్వారా పూత చక్కగా నిలబడి ఆ పిందులు అది చక్కగా రావటం జరిగిందండి. చెట్టునంతా మరి పద్ధతులు వాడుకోవటం అనేది చాలా బాగుంది. ఈ తోట 24,000కి కౌలుకు తీసుకోవటం జరిగింది. సేంద్రియ ఎరువులు వాడటానికి కషాయాలకు గాను ఎరువులకు గాను ఇతర ఖర్చులకు గాను 4,460 రూపాయలు ఖర్చు అవ్వటం జరిగింది. మొత్తం నాకు అయిన ఖర్చు 28,460 రూపాయలు అయ్యిందండి. గత సంవత్సరం నాకు వచ్చిన ఆదాయము 42,000 వచ్చిందండి. ఇందులో ఖర్చులు పోను 13,540 రూపాయలు ఆదాయం మిగిలిందండి. నా అడప్ కంపోస్ట్ కట్టుకుని దాని ద్వారా ఎరువునన్న తయారు చేసుకొని ఆ ఎరువుని ఈ తోటకు వాడటం అనేది జరిగిందండి. ఇంటి దగ్గర ఉన్న కొద్దిపాటి స్థలంలో అండి కూరగాయ మొక్కలు వేసుకున్నాను. వంగ, బెండ, బీర, కాకరి, చిక్కుడి కాయగూరలు వేసుకున్నాను. అలాగే ఆకుకూరలు కూడా వేసుకున్నాను. ఇది సేంద్రియ పద్ధతిలో వాడి ఈ కూరగాయలు అనేది పండించుకున్నాను. ఈ పంటను అనేది బయట కొనుక్కోకుండా నాకు ఇంట్లో ఆ స్థలంలో పండించుకున్న పంట నాకు ఇంట్లో సరిపోతుంది. ఈ విధంగా ఖర్చు అనేది నాకు కాస్త తగ్గిందండి. ఇంట్లో ఈ కూరగాయలు కొనుక్కునే పెట్టుబడి అనేది తగ్గింది. నేను ఇంట్లో పండించుకున్నాను కనుక. అలాగే కంపోస్ట్ ఎరువేశానండి. బలంగా చెట్లు వచ్చి కాయగూరలు బాగా పండుతున్నాయి. ఈ కంపోస్ట్ ఎరువు వేసిన ద్వారా కంది చెట్టు ఒక చెట్టు అనేది చాలా పెద్దగా వచ్చింది. ఆ పెద్దగా వచ్చిన ఆ కంది చెట్టు ఒక చెట్టు అనేది 12 కేజీల గింజలు ఇచ్చింది. ఆ 12 కేజీల గింజలు కూడా సంవత్సరం పాటు నాకు ఇంటి దగ్గర పప్పు కొనుక్కోకుండా ఇంటి దగ్గర పప్పుకు సరిపోయింది. అది కూడా నాకు ఖర్చును అనేది తగ్గించింది. కంది చెట్టు ఒక్క చెట్టు అనేది 12 కేజీలు ఇచ్చింది అంటే ఇంకా ఆశ్చర్యపడేవారు, ఆశ్చర్యంగా చూసేవారు. ఇదంతా దేనివల్ల ఇలా జరిగింది అంటే కంపోస్ట్ నాడప్ కంపోస్ట్ ఎరువు వేయటం ద్వారా ఇంత పెద్దగా అయ్యిందని, దీనివల్ల ఉపయోగం ఉందని చాలామంది కూడా చాలా రకాలుగా అది వేసుకొని ఏదైనా పండించుకోవచ్చు అని ఒక ఆలోచన కలిగించిందండి. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కాయగూరలు పంటలు అనేది మేము తినటం వల్ల మా కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉందండి. ఈ పద్ధతులు ప్రతి ఒక్క రైతు పాటించాలని, అలాగే ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.